ఉద్యోగుల్లోనూ నాయకుల్లోనూ ఎన్నో రంగాల్లో ఉండే ఎంతోమంది వ్యక్తుల్లో ఈ అంతర్ఘర్షణకి సమాధానం అండి వేయిపడగల్లో విశ్వనాథ వారు చెప్తారు. అందులో ఒక అతను ధర్మారావుకి అనుచరుడు, అతనికి ఎక్కడా పనిచేసినా సరే ఉద్యోగంలో నిలబడలేకపోతాడు. ఎందుకంటే ఈ ధర్మం నీతి సత్యం అంటాడు ఎంతసేపు, అక్కడ జరుగుతుంటే చూడలేడు, అన్యాయాలు జరుగుతుంటాయి. అలాగంటే ఈయన ఉద్యోగం నుంచి పీకాడు, నువ్వేంటి ఇక్కడ మాట్లాడేది, తాను అధర్మం చేయలేడు, ఎవరిని చేస్తుంటే చూడలేడు. ఆ కారణంగా ఆయనకు 5-6 ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అతనిలో అనిపిస్తుంది, ఏమిటిది, నేను లోపల దానికి చూసి అంగీకరించలేకపోతున్నాను, అంగీకరిద్దామంటే లోపల ఘర్షణ ఎక్కువైపోతుంది, ఇంటికి వెళ్ళి నిద్రపడడం లేదు, నీ కళ్ళెదురుగా జరిగింది ఎందుకు ఊరుకున్నావు, నీకు తెలిసిన ఎందుకు ఊరుకున్నావు, నీకు నువ్వు ఒప్పుకోని అభిప్రాయం ఆ పైనాయకుడు చెప్పాడు కదా అని ఎందుకు ఒప్పుకున్నావు, స్పష్టంగా ఆయన ముందు ఎందుకు చెప్పలేకపోయావు, నీవు ఏమిటి పోతోంది, నీది ఏమిటి పోయేది, రే ప్రాణం పోతే దిక్కేమిటి అని ఎందుకు ఆలోచించలేకపోయావు అని అతని మనస్సు అతన్ని ప్రశ్నిస్తోంది. ఆ అంతర్ఘర్షణ కారణంగా ఆయన 5-6 ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే బయటకు మాట్లాడితే మరి ఉద్యోగం పోతుంది, ఉపాధి పోతుంది, మాట్లాడుకుందామంటే లోపల క్షోభ ఎక్కువైపోతుంది, నిద్రపట్టట్లేదు, తినదరగట్లేదు. అంటే అంత ధర్మఘర్షణ కొంతమంది పూర్వజన్మ సుకృతం ఉన్న మహానుభావుల్లో ఉంటుందండి, ఎద్దు మొద్దు బండరాళ్లలో ఉండదండి అది, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకల. అప్పుడు విశ్వనాథ వారు చక్కని వాక్యం రాస్తారు అక్కడ, నీ అంతరంగములో గల సత్యవాక్యమును గూర్చి స్పష్టముగా చెప్పినచో ఉపాధి కోల్పోదు, అంత మాత్రమే ఉపాధిని తిరిగి సాధించుకోవచ్చు. కానీ ఉపాధికి లొంగి అంతర్ఘర్షణకు ప్రాధాన్యం ఈయనచు ప్రాణమునే కోల్పోదు, ఏది మంచిదో తేల్చుకునుము అంటారు. ఆ అంతర్ఘర్షణకు తట్టుకోలేకపోతే గుండెపోటు వస్తుందండి. ఎందుకంటే తన మనసులో ఉన్నది ఒకటి బయటకు చెబుతున్నది ఒకటి, నాయకుడు అంటే ఉండే భయం వల్ల, లేదా పై అధికారి అంటే ఉండే భయం వల్ల. ఇంట్లో కూడా ఉంటాయి ఈ సమస్యలు. ఒక ఇంటి యజమానే దుర్మార్గుడు అవుతాడు, రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు, వాడిని ఎవరు ఎదిరించరు, భయపడి చచ్చిపోతూ ఉంటారు. అంత రాక్షసునైతే ఎదిరించి తీరాలి, ఆడది కూడా ఎదిరించాలి, ఏం తప్పులేదు, ధర్మశాస్త్రాలు కూడా అంగీకరించాయి. భర్త చేసే దుర్మార్గాలన్నీ భరించాలని అది పాతివ్రత్యమని ప్రాచీన ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదు, చదివే మాట్లాడుతున్నా. యాజ్ఞవల్క్యశ్వరి చూసుకోండి, విజ్ఞానేశ్వరీని చూసుకోండి, మూలఘడికి కేతనం రాసింది, దుర్మార్గుడైన భర్తను వదిలేసని చెప్పారు శాస్త్రాలు, దుర్మార్గుడితో కాపురం చేయమని ఏ శాస్త్రంలో చెప్పాలా, ఇంకా చెప్పాలంటే భర్తనే ఇబ్బంది పెట్టారు, భార్య దుర్మార్గురాలైతే వదిలేయద్దు సరిచేసుకోమన్నారు. చాలా విచిత్రం, మూలఘటకి కేతన విజ్ఞానేశ్వర్యం యాజ్ఞవల్క స్మృతి లాంటివి జరిగితే ఆడవాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఇచ్చారు, దుష్ప్రచారం ఎందుకు చేస్తారో తెలియదు హిందూ ధర్మశాస్త్రాల గురించి, ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. భార్య సరైన మార్గంలో లేకపోతే భర్త వదిలేయకూడదు, ఎందుకంటే ఆవిడకి రక్షణ ఎలాగా, 10 మంది పాడు చేసేస్తారు. అందుకని ఎలాగోలా నువ్వు సరిచేసుకో, ఇంటి గుట్టు బయట పెట్టకు, ఇక సరిచేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ మగవాడి ప్రవర్తన దుర్మార్గంగా ఉంటే మాత్రం వాడు ఇంకో స్త్రీని తెచ్చి ఇంట్లో పెడితే తక్షణం వదిలేయమన్నారు, విడాకులు ఇచ్చామని చెప్పాడు ధర్మశాస్త్రంలో. అంత స్వేచ్ఛ స్త్రీలకు ఇచ్చిన దేశం ఇది, ధర్మశాస్త్రాలండి పుట్టింది బాధితుల్ని కాపాడడానికండి, బాధ పెట్టేవాళ్ళని కాపాడడానికి కాదు. మనం చదవక మాట్లాడుతున్నాం. మా మిత్రుడు అద్దంకి శ్రీనివాస్ మహాపండితుడు, ఆయన మూలఘటిక కేతన విజ్ఞానేశ్వరయ్యాన్ని వ్యాఖ్యానంతో సహా ప్రకటించారు, రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు వేశారు విజయవాడ వారు, చదవండి తెలుస్తూ. మార్కండేయ పురాణంలో కూడా ఉన్నాయి ఈ విషయాలు, అది కూడా వర్ణన రత్నాకరమైన, నేను తరచు చెబుతున్న పుస్తకాలు 22 సంపుటాలు వర్ణన రత్నాకరం, వేతవోలు రామబ్రహ్మం గారి సంపాదకత్వంలో 30 మంది పండితులు వ్యాఖ్యానాలతో వచ్చింది, అందులో కూడా ఉంది, మార్కండేయ పురాణంలో ఉంది ఇది. ధర్మశాస్త్రాలు ఎప్పుడు ఒక వ్యక్తి తరఫున పక్షపాతంతో మాట్లాడమండి, మొత్తం సమాజ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. అందుకే ధర్మశాస్త్రం చదవాలి, వ్యాకరణ శాస్త్రం చదవాలి, జ్యోతిష్శాస్త్రం తెలియదు, కనీసం పాటించవలసినటువంటి ఆచార సంప్రదాయాలు కూడా పాటించకపోతే ఎలాగా, ఆ జ్యోతిష్శాస్త్రం తెలుసుకుని దాని ప్రకారం మన ప్రణాళిక వేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది, పిచ్చి నమ్మకాలకు పోవక్కల్లా, అదే మనని నడిపిస్తుంది అని కాదు. ఒక మార్గం సుఖమైంది, గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి మార్గం పెద్దలు చెబుతున్నప్పుడు ఆ మార్గంలోనే వెళ్ళచ్చుక, మొత్తం దాన్ని ఎలా తిరస్కరిస్తామండి. జ్యోతిష్శాస్త్రాన్ని షట్శాస్త్రాల్లో ఒకటది, నమస్కారం పెట్టి గౌరవించాల్సిన శాస్త్రం, నిజాయితీగా చెబుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావులు తపస్సంపన్నులు, వారు వాక్కు చాలు పనిచేయడానికి, మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రతి రంగంలో ఉన్నారు, దానికేమిటి, జ్యోతిష్శాస్త్రాన్ని ఎందుకనాలి, ధర్మం విషయంలో లేరా, ఏ శాస్త్రానికి లేరు కనుక, దొంగలు ఎప్పుడూ ఉంటారు, మనం తెలుసుకోవాలి. రాజులు తర్కశాస్త్రం తెలియాలి, హేతుబద్ధవాదం లేకపోతే తార్కికం కాకపోతే పరిపాలన ఎలా చేస్తారండి. పూర్వమీమాంస
దేవుడితో పనేమిటి, కర్మకాండ చాలు కదా అని చెప్పే శాస్త్రం. ఉత్తరమేమో దేవుడు ఉండి తీరాలి, వేదాంతం గొప్పది అని చెప్పే శాస్త్రం. ఈ రెండూ చదవమన్నారు.